हाय नन्ना चैनल की स्वागतम। ఈ రోజు మనం ఇన్స్టెంట్ గా మాల్పువా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా। మరి బౌల్ లో 1 కప్ మైదా, 1 టీస్పూన్ సూజీ, 1 కప్ మిల్క్ పౌడర్, 1 టీస్పూన్ కాజు పౌడర్ ఇవన్నీ కూడా ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి। గోరువెచ్చటి పాలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। 1 కప్ ఈ విధంగా కన్సిస్టెన్సీ రావాలి। ఈ విధంగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి। వేరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 కప్ షుగర్, 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి। 1/2 టీస్పూన్ ఇలాచి పౌడర్, ఇంకా మనం పాకంలా వచ్చింది కదండి ఆపేసుకోవచ్చు, దీనికి పెద్దగా పాకం అవసరం లేదు, జస్ట్ హనీలా మన చేయికి టచ్ అయితే సరిపోతుంది। వేరొక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ గాని నెయ్యి గాని వేసుకోవాలి। నేను ఆయిల్ యూస్ చేస్తున్నాను। ఇలాగా మాల్పూరిలాగా మనం వేసుకోవాలండి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం పాకం గిన్నెలోనే వేసుకోవాలండి, డిప్ చేసుకోవాలి। ఇన్స్టెంట్ గా మాల్పువా రెడీ।